విజయవాడ ఎన్నో గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్న ఏదైనా డ్రైనేజ్ వాటర్ సమస్య ఉంటే నేను గెలిచిన తర్వాత డివిజన్ అభివృద్ధి కోసం సమస్యలు అనేది అంటే అంతకుముందు ఉన్న కార్పొరేటర్ గారు కూడా బాగా చేశారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని రెక్టిఫై చేసి ఇంకా బాగా అభివృద్ధి చేయాలని నా కోరిక. నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. మీ అందరు కూడా గతంలో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను, అదే రకంగా కోఆప్షన్ మెంబర్గా కూడా పోటీ చేస్తున్నాను. విజయవాడ మహిళా అసలు అధ్యక్షురాలుగా కూడా చేస్తున్నాను. నేను చదువుకున్నాను, నేను అడ్వకేట్గా కూడా చేశాను. ఏంటంటే చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరిక. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా నేను గెలిచి ఈజన అభివృద్ధికి అదే రకంగా విజయవాడ నగరం మంచిగా ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మంచి నగరం మా నగరం అని చెప్పుకునే విధంగా మా డివిజన్ అభివృద్ధిని చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.